మందులు ఇస్తున్నారా? ఎందుకు? టీబీ ఉంటే మందులు ఇస్తున్నారా? బానే ఉందా ఇప్పుడు? తీసుకొని అది ఇచ్చేదట్లు చూడు సన్న, తీసుకో ఆధార్ కార్డు ఇమ్మా. ఏడుండ్రమ్మా మీరు? నేను వచ్చినా కదా అటు లోపల ఉండరా చెప్పమ్మా. ఏం సమస్య? ఏమైంది? ఇంకేం కావాలా? నేను డాక్టర్ని కాదమ్మా, నీకేం కావాలా? ఏ ట్రీట్మెంట్ కావాలా? ఏం కావాలా? అట్లా కాదు పలకరించదు. ఏం ఏం సమస్య తల్లి? అవును, ఇప్పుడు డాక్టర్ దగ్గర పోవాలంటావా? ఏం కావాలి? మొన్న వచ్చిన హెల్త్ క్యాంప్ కూడా పెట్టాం కదా ఇక్కడ. ఏం కావాలా తల్లి? ఏం ఊరికనే వచ్చినావా? ఏం పరిస్థితి? అంతే మగ్గం నేస్తా అంటావా? డబ్బులు పన్నాయి దానికి? రైట్, పోయినమ్మా. ఇండ్లు ఉందా? సొంత ఇండ్లు ఉందా? గుడ్ రైట్. ఇదిగో ఇప్పుడు తీసుకో, ఆధార్ కార్డు తీసుకొని ఎంటర్ చేసుకొని ఒకవేళ అసెస్మెంట్ ఉండి లేకుంటే మార్చేసి చేసుకో. ఇదిగో రాజా, తీసుకోరంగా. ఏనాయనా, ఏడుకు పెళ్ళికి రెడీ అయినావా? ఆహా, అవతల మీ ఏలకుంట్లో ఏడుకు పెళ్ళికి పోతున్నామండ్రి. ఊరి పోలేదా? మన్నాడు పోతున్నావా? ఏనాయనా బాగున్నావా? ఏమున్నాయా సమస్య? అంత బాగున్నావు కదా. బాడారక్క, ఇల్లు సొంతమా బాడిగా? సొంత ఇల్లు ఇచ్చినారా? ఎక్కడ? గుణాదన్నీ ఇల్లు కట్టేసినట్టున్నావు. మేమే, నేనెప్పుడు చెప్పలే, నేనెప్పుడు చెప్పలే. లేదు లేదు లేదమ్మా, మీరు కట్టుకోవాలమ్మా. ఇల్లు అన్న తర్వాత సొంతంగా కట్టుకోవాలా? కట్టుకుంటేనే ఆ తృప్తి వచ్చేది. అర్థమవుతుంది? లేదు, కట్టుకోవాల్సిందేమ్మా. మీరు ఒకవేళ కట్టుకోకుంటే మీకు అపార్ట్మెంట్ అనే నేను క్యాన్సిల్ అనే చేస్తాం. ఇల్లు రానంత వరకు రాలేదు రాలేదు అంటారు. ఎన్ని ఏళ్ళ నుంచి ఉంటున్నావు ఈడ? పదేళ్ళ నుంచి. ఏ ఊరు సొంత ఊరు? కదే దగ్గర నుంచి వచ్చినావు. వీటికి వచ్చిన తర్వాత 1.5 సెంటుతో మేము దగ్గర దగ్గర 7,000-8,000 మంది ఉండే కాలనీలు ఓటిస్తే దాంట్లో నువ్వు కట్టుకోలేవు, నువ్వే కట్టేయాలంటే ఎట్లయితే? ఎవరికైనా ఉండేది ఒకదానిమా. నేను పుట్టినప్పుడు నేను ఒక్కనే, అట్లే ఉంటుందా? నేను అట్లే అంటమ్మా, కట్టుకోవాల్సిందే. మొదలుపెట్టు, లేనప్పుడు లేదని బాధపడతా అంటారు, ఇస్తే మాత్రము అవి చేయాలని చెయ్యాలి. కట్టుకునే కొద్ది డబ్బులు ఇస్తాబ్బా, గుణాదేస్తానే మీకు వస్తుంది 70,000-80,000 పడుతుంది. మీకే పెద్దనా? ఇద్దరేనా? బాడిగిన్లేనా? పెన్షన్ అన్నీ వస్తున్నాయా? ఇల్లు సొంతమా బాడిగేనా? ఇచ్చినారా లేదా ఇల్లు? ఎంత దూరం? కొండ కింద అయితేనేమో, అదే ఊరు వచ్చింది. కొండ కింద అయితే ఎంత ప్రశాంతంగా ఉంటుంది. నా మీరు ఒక్కరు కాదాడ, 7,000 మంది 8,000 మంది ఉంటున్నారు. షుగర్ లేవు అందరికీ ఉన్నాయి. నా వెనకలో 90 మందికి ఉంటాయి షుగర్. ఏమి కాదులే, కట్టుకోండి చెప్తున్నాను. సరేనా, ఎనికి ఇచ్చేసినారా? మీ ఇష్టం. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మా ఈ ఈ పొల్యూషన్ కంటే అది చాలా మేలు. ఏమన్నా బాగున్నారా? సొంతం ఇల్లా బాడిగిన్లా? సొంతం ఇల్లా. కాలువలన్నీ అయిపోయినాయి మా, ఈ రేగట్లో కాలువలన్నీ అయిపోయిన తర్వాత మేము రోడ్ల పని మొదలు పెడతాం. సరేనమ్మా, ఎందుకంటే ఇది అమ్మే వాళ్ళే చేసిండాల్సిన పని ఇది, కాలువలు కానీ రోడ్లు కానీ. మీకు అప్పుడు ఎంత పడింది సెంట్ ఇది? 10,000. ఈడంతా కూడా ఇప్పుడు 4 లక్షలు 5 లక్షలు. వాడంతంత లెక్కలు తీసుకోమైనప్పుడు రోడ్లు కాలువలు వేయాలనేది చట్టము. ఏకోకుండా పోయినాడు. ఇప్పుడు మాకే తర్వాత మేము వచ్చినాము, మేము కాలువలు వేపిల్ల. మననే వేసినట్టున్నారు ఈ కాలువ అంతా? మననే. ముందు కాలువలు వేసిన తర్వాత మేము రోడ్లు వేస్తాం. సరేనమ్మా, రైట్. ఇంకేం సమస్యలు ఏం లేవు కదా? ఎట్లా చనిపోయినాడు? 8? తెలుసు. 8 ఏం లేదా? బాగా ఉండండి అమ్మా, ప్రశాంతంగా ఉంది. ఏమా బాగున్నారా? పెన్షన్ వస్తుంది పెద్దమా? ఒకదాని ఉంటావా? పిల్లలు ఏడన్నారు? వదిలిపెట్టినారా? ఇటుకే ఇస్తాను కదా పెన్షన్ తెచ్చి. పోసినా